ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. నువ్వు బాగా మీటింగ్ కండక్ట్ చేస్తావు నాకు తెలుసు, కూర్చోండి. నువ్వు మీటింగ్ అయితే బాగా చేస్తావు, ఉపన్యాసాలు అవసరం లేదు, నువ్వు కూర్చొని చెప్తాను. ఏ తమ్ముళ్ళు బాగున్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు బాగున్నారా మీరంతా? ఏ పిల్లలు మీరు బాగున్నారా? ఓకే, గుడ్. ఈరోజు మీ అందరిని చూడడం పుచ్చకాయల మడ. సాంబశివారెడ్డి గారు అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్నాడు, ఒక సీనియర్ నాయకుడు. అదే మరిగా మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి కెవి కృష్ణమూర్తి గారు, ఇంగో పక్కన ప్రభాకర్ గారు, ఇప్పుడు శ్యాంబాబు గారు స్థానిక శాసనసభ్యులు, ఒక సాధారణమైన కార్యకర్త నాగరాజు గారు ఎంపీటీసీగా ఉండి జాక్పాట్ మారిగా ఒకేసారి ఎంపీ అయ్యాడు. తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కూడా పేదవాళ్ళని రాజకీయంగా పైకి తీసుకురావడం, తద్వారా మీ అందరిలో కూడా ఒక స్ఫూర్తి వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. మొన్నటి వరకు మీ మధ్యలో తిరిగినటువంటి నాగరాజు గారు ఇప్పుడు ఎంపీ అయి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల ఉండే అభిమానం, ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి నేను వచ్చింది మీ అందరితో ఒకసారి మాట్లాడదామని. మామూలుగా ఆర్భాటాలతో వస్తారు ముఖ్యమంత్రి అంటే, 5 ఏళ్ళు మీరు చూశారు, మీరు అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉండుంటారు. అప్పుడు ముఖ్యమంత్రి వస్తే కొండ చెట్లన్నీ నరికేయాలి, పరదాలు కట్టేయాలి, బలవంతంగా ఊర్లో ఉండాలందరినీ మీటింగ్ తీసుకురావాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. మీ ఊర్లో మీటింగ్ అయితే ఈ ప్రాంతంలో అందరిని పట్టుకొస్తాడు జిల్లా, అవసరమైతే మొత్తం 6-7 జిల్లాల్లో మనుషులు తీసుకొచ్చే పరిస్థితి. కడాన ఏం చేస్తారంటే ఏమీ జరగదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నరక యాత్ర మీరు అనుభవించారు 5 సంవత్సరాలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక వినూత్నంగా ఆలోచించడానికి వచ్చాను, మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను. ఇప్పుడే 1-2 ఇళ్ళకి వెళ్ళాను. ఒకసారి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా 4,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో 2,000, 1,000 రూపాయలు అట్లిచ్చే పరిస్థితిలో ఉన్నారు, మన దగ్గర మాత్రం 4,000 రూపాయలు చేశారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85-86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96-97లో. మళ్ళీ 2014కి వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాలు. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు 250, కడాన ఇంటికి పోయేటప్పుడు 3,000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు, మీ అందరికీ 3,000-4,000 చేస్తాను, వికలాంగులది 3,000-6,000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని, ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను. మీరు చూశారు ఏప్రిల్లో, నేను జూన్లో వచ్చాను. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి
ఒకేసారి 7,000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం. దీనికి కూడా ఒక పేరు పెట్టాం, పేదల సేవలు. రాజకీయ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి, మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే 12,508 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది, పర్వాలేదు. ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం, చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది, ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను 100 రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం. ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా, ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా. రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా. ఈరోజు ఎవ్వరు అడిగే పని లేదు. ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టంచన్గా ఇస్తున్నామో ఉద్యోగస్తుల జీతాలు కూడా మొదటి తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు మీతో పంచుకోవాలి. నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక. మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం. అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను, నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం. కలిసి పోటీ చేస్తే నిలబెట్టిన అందరూ గెలిచారు, 93% గెలిచారు. అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాకే ఆశ్చర్యం వేసింది, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 94లో రాలేదు, 83లో రాలేదు, 2024లో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం, మీరు పడిన కష్టాలు. ఇప్పుడు నవ్వుతున్నారు, 5 ఏళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను. మేము మాకు ఆ ఇబ్బందులే, పాపం శాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు. అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు, పోలీసుల వేధింపులు, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నేను 4వ సారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. 95లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను, కుర్రాళ్ళు అరుస్తున్నారు 95 CBN అని, అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు. ఆ రోజు నేను పరిగెత్తా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను, ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను. నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం. కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, కానీ ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందుల్లో కూడా కష్టాల్లో కూడా సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి. మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్నా డబ్బులుంటాయని, చిల్లి గవ్వలేదు ఎక్కడ, మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు జలగా, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి.
నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను, ఎస్కోబార్ అన్నాను. ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగ్లర్, మామూలు స్మగ్లర్ కాదు. ఏంటి స్మగ్లర్ అంటే? మామూలు కాదు, డ్రగ్ స్మగ్లర్. మందు పదార్థాలను అమెరికాకు స్మగ్ల్ చేసేవాడు. ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి మరి ఎగిరిపోయేవాళ్ళు. అలాంటివన్నీ చేసేవాడు. అలాంటి వ్యక్తి ఇతను. మీరు నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను, కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు. మీరే కాదు, నేను కూడా అనుభవించాను. అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనిషి యొక్క వ్యక్తిత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఎక్కువ టైం మాట్లాడితే మన శక్తి అంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. 10 లక్షల కోట్లకు 100 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, మళ్ళా కూడా అసలు కట్టాలి. ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలని అర్థం కాలేదు, అప్పులు ఇచ్చే మార్గం లేదు. కానీ మీరు ఒక మంచి పని చేశారు, 93% అభ్యర్థులు గెలిపించారు, 21 మందిని ఎంపీలు గెలిపించారు. ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవినిగా మారింది. కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. మీరు కానీ ఆ 21 మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చడానికి వీలయ్యేది కాదు. చెయ్యరాని పాపాలు చేశాడు, చేయరాని తప్పులు చేశారు, ఎవరో దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది. కానీ నాకు ఒక ఆలోచన ఉంది, ఇవన్నీ తాత్కాలికం, మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ, నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను కేఏ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని. అంద్రి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని. వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని. గోదు రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం. ఒక్క తట్ట మట్టే లేదు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూశారా అందరి నీవా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం, బిందు సేద్యం, రాయలసీమలో 90% సబ్సిడీతో ఇచ్చా, ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఎకరాకు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు పెట్టిపోతే 1674 కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగడుగు బ్రిక్కు ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడూ చూడలేదు అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. 5 ఏళ్ళు పనిచేసిన దాఖలాలు లేవు, దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు. ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేయించడానికి ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16347 ఉద్యోగాలు, ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు,
యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను, దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం. కానీ ఈరోజు నేను ఆలోచించింది, ఎట్టి పరిశ్రమ కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తు కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాటరు నిన్నే చూశారు. విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు, వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, అదే పనిచేసే పరిస్థితికి వస్తుంది. ఇది వస్తే 750,000 మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అందుకే ఇంకొక పక్క ఆలోచించాను, గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం, ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పుడు కూడా అడిగారు, ఈ ఊర్లో 10 మంది 15 మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, అమెరికాలో కూడా పనిచేస్తున్నారు. సాంబశివారెడ్డి కొడుకైతే అమెరికాలో, వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు. కానీ ఈ ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు. నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను. ఎన్నికలప్పుడు కూడా చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. తప్పకుండా మీ ఊర్లో కూడా మీ కురవాళ్ళతో సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం. ఇంట్లో నుంచైనా పనిచేయచ్చు, ఆఫీసు పనిచేయచ్చు. చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. నేను ఒకటే మీ అందరికీ చెప్పేది, ప్రతిరోజు నేను లెక్క ఇవ్వమన్నాను, కంప్యూటరైజ్ చేయమన్నాను. ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో, ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏదేది చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో కార్యక్రమం మీరు చూశారు, ఎప్పుడూ లేని సమస్యలు వచ్చాయి. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే నాకు వచ్చే అర్జీల్లో 50% అర్జీలు భూ సమస్య వేరే వాళ్ళ పేరుతో రాసేసుకున్నారు. 22A అనే పేరు మార్చి ఇది ప్రభుత్వ భూమిని ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటూ పెద్ద ఎత్తున భూ సమస్యలకు తెరదీశారు. ఇంకో పక్క ఒక చట్టం మీరు చూశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. నేను అప్పుడు ఎన్నికల్లో చెప్పాను, ఇదే కర్నూలులో నేను ఇక్కడ కాల్చాను, ఇక్కడే కాల్చాను ఆ కాపీని కూడా. అందుకే వచ్చిన మొట్టమొదటిసారి సంతకం పెట్టి కేబినెట్లో ఆమోదించి అసెంబ్లీలో కూడా చట్టం చేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు. ఇంకో పక్క సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు, సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం. ఇంకో పక్క మీ పట్టాదారు పాస పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో, మీ తాత, మీ నాన్న, మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఆస్తులు ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు? నా బొమ్మ వేసుకోవడం లేదు. రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాస పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యతమ్మ అది. ఒక పైసా ఖర్చు ఉండదు. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. తొందరలోనే సర్వే చేస్తాం, క్యూఆర్ కోడ్ పెడతాం. ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ భూమి ఉందో ఎక్కడుందో అక్కడికి నేరుగా వెళ్ళిపోయేట్టుగా జీపీఎస్ కూడా పెట్టి, జీఏఎస్ పెట్టి మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే చెప్పా, పింఛన్లు ఇచ్చాం, అన్నా క్యాంటీన్,
దుర్మార్గుడు అన్న క్యాంటీన్ కూడా క్యాన్సిల్ చేసాడు. ఇప్పటికే 175 పెట్టాం, 5 రూపాయలకే భోజనం, బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలకే, మధ్యాహ్నం 5 రూపాయలే, 3 పూట్ల భోంచేసినా 15 రూపాయలతో భోజనం పెట్టే ప్రభుత్వం ఎక్కడన్నా దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచించండి. పేదవాడికి అండగా ఉండాలి. అందుకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని మనం ఈరోజు అందజేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ గ్రామానికి వచ్చాను. వచ్చినప్పుడు మా వాళ్ళని అడిగాను, చాలా ఎక్సర్సైజ్ చేశారు చేశారు కానీ ఇంకా స్కిల్స్ గురించి సెన్సస్ చేయలేకపోయారు. ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి నైపుణ్యం తీసుకొని అవసరమైతే మీ స్కిల్ డెవలప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి మీకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి శ్రీకారం చుడతాం. డిసెంబర్ లోపల స్కిల్ సెన్సస్ కూడా చేసి తద్వారా మీ ఆదాయాన్ని ఉపాధిని పెంచే అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు ఇసుక నేను ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ఊరికి దగ్గరే ఎక్కడ నది ఉన్నా లేకుండా వాగున్నా నేరుగా పోయి ఇసుక తెచ్చుకోండి. ఎవరు అడిగేదానికి వీలు లేదు. కలెక్టర్ ముందరనే చెప్తున్నా, మీకు మీ అవసరమైతే మీరు తెచ్చుకోండి, కానీ తవ్వేటప్పుడు మాత్రం ఒక పద్ధతి ప్రకారం తవ్వండి. మరీ ఎక్కువ ఇసుక తీసేస్తే భూగర్భ జలాలు ఇంకిపోతాయి. ఆ ప్రాంతంలో ఎట్లా మీ దగ్గర నీళ్లు కూడా సరిగా లేవు, అన్ని ఉప్పు నీళ్లే. దాన్ని కూడా ఆలోచిస్తున్నా, సీరియస్గా ఆలోచిస్తున్నా. ఈ గ్రామం నాకు ఒక సవాలుగా తీసుకుంటా. కలెక్టర్ కూడా చెప్తున్నా, అవసరమైతే అంద్రి నీవా నుంచి నేరుగా నీళ్లు తీసుకుని మైక్రో ఇరిగేషన్ పెట్టి ఏదైతే బిందు సేద్యం ద్వారా మీ పొలాలకు నీళ్ళిచ్చే బాధ్యత తీసుకుంటా ఒక ప్రాజెక్టు తయారు చేస్తాం. తద్వారా ఈ ఊర్లో మంచి ఉపాధి కల్పించడానికి ముందుకు పోతాం. ఉచిత ఇసుక వర్షాకాలం వచ్చింది, ఎక్కడా దొరకని పరిస్థితి క్రియేట్ చేశారు. అధికార యంత్రాంగానికి స్పష్టంగా చెప్పాను, 15 లోపల ఫైనలైజ్ చేయాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉచితంగా ఇసుక తీసుకుపోయే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా ఇంకొక 10 రోజుల్లో దీన్ని కూడా స్టెబిలైజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇసుక ఇచ్చే పరిస్థితి వస్తుంది. పోలవరం పనులు మళ్ళీ శ్రీకారం చుట్టాం. పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పూర్తయితే తద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తున్నాం. కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాకు కానీ అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి. వర్షాలు పడ్డాయి కానీ మనం ఆ నీళ్లన్నీ ఉపయోగించుకోలేకపోయాం. ఇక్కడే తుంగభద్ర, మీకు కూడా కొద్దిగా నీళ్లన్నీ తుంగభద్ర నుంచే వస్తాయి. కానీ ఆ తుంగభద్ర ఒక గేట్ కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోతే అక్కడ ముఖ్యమంత్రి అక్కడుండే ప్రభుత్వం మేము చేయలేమంటే కాదని నేను ఇక్కడి నుంచి మన మంత్రులు పంపించి పర్యవేక్షణ చేయించి ఒక ఎక్స్పర్ట్ మన రాష్ట్రంలో ఉంటే కన్నయ్య నాయుడని ఆయన నేనే పంపించి తిరిగి గేటు పెట్టి ప్రాజెక్టు నీళ్లు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లేకపోతే ఆ నీళ్లన్నీ వెళ్ళిపోయి ఉంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చేటివి. నా లక్ష్యం పోలవరం పూర్తి కావాలి, రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి, రాయలసీమ మొత్తం ఇవ్వగలుగుతాం. కానీ నాకు ఒక సవాలుగా మారింది కర్నూలు పార్లమెంటు. నంద్యాల నుంచి నీళ్లు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కర్నూలు పార్లమెంట్లో మాత్రం
చాలా సమస్యలు ఉన్నాయి. ఇది పూర్తి కావాలంటే మనం అందరం మీ అందరూ కూడా సహకరించాలి. దీనికి ఒకటే మార్గం, గుండ్రేవుల లేకపోతే గురు రాఘవేంద్ర ఇలాంటి ఆర్డిఎస్ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తే తప్ప మనకు పూర్తి కావు. దీన్ని పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అమరావతి కూడా పూర్తి చేసుకోవాలి. 10 ఏళ్ళు అయింది, నేనే ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశా. ఈ మధ్య ఎవరున్న హైదరాబాద్ పోయారా? తేలిపై కత్తండి. బాగుంది హైదరాబాద్, మనం నిర్మాణం చేసుకోవాలి ఇంకొక సిటీని. మీరు ఎక్కడ కోఆపరేట్ చేస్తున్నారు నాకు? 19లో మనం గెలుచుంటే ఇప్పటికి సమస్య వచ్చేదా మనకు? నేను ఎంత కసిగా ఉన్నానంటే హైదరాబాద్ను అభివృద్ధి చేశా, విభజన జరిగింది, పర్వాలేదు, అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ అనుభవిస్తారు, మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకోవాలన్నా. 5 ఏళ్ళు గ్యాప్ వచ్చి దుర్మార్గుడు ఎక్కడికో తీసుకుపోయాడు. ఇప్పుడు మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాను, కానీ నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి. అందుకే 95లో సిబిఎన్ని మాట్లాడాను. ఆ చొరవ చూపించి మళ్ళీ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక అమరావతి, ఒక కర్నూలు, కర్నూలు పక్కనే ఒక ఓర్వకల్, మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం. ఇప్పుడే మన నాగరాజు చెప్పాడు, కర్నూలు నుంచి బళ్ళారి ఈ నియోజకవర్గాలన్నీ కలిపి నేషనల్ హైవే చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని, తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది వచ్చినప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే, మొన్నటి వరకు మద్యం పాలసీ. ఏమమ్మా రెండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు, ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని. మద్యమంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేలు వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులు అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి.